పోలవరం రిజర్వేషన్ ను కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకున్న దళిత గిరిజన నేతలు. బహుజన పరివర్తన సమితి రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ భీమసేన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత గిరిజన కాంట్రాక్టుల్లో 21% రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో చాలా ప్రాధాన్యతనిస్తూ ఎస్సీ ఎస్టీలను అభివృద్ధిలో అగ్రభాగాన నిలపడానికి తన ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇయల్ల గుత్తేదారుల విషయంలో ఎస్సీ ఎస్టీలకు 21% రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళను అభివృద్ధి పయనంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు యావత్తు తెలంగాణ దళిత గిరిజన సమాజము ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నది. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎవ్వి కూడా ఎస్సీ ఎస్టీలను అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేవు. కేవలం వాళ్ళను ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుకున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్లకు అనుగుణంగా ముఖ్యమంత్రి గారు పయనిస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ నామినేటెడ్ పోస్టులలో కానీ లేకపోతే పదవుల విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ ఎవరి వాటా ఎంతుందో వాళ్ళకి ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు కంకణబద్ధులై పనిచేస్తున్నందుకు ఇవాళ దౌలతాబాద్ సందర్భంగా మేము వచ్చిన సందర్భంగా ఇక్కడ మన జిల్లా మంత్రులైనటువంటి తన్నీరు హరీష్ రావు గారికి మరియు సోలిపేట రామలింగారెడ్డి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమాజం అంతా మీ ఎంబడే ఉంటుంది, మీ ఎంబడే నడుస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా దళిత గిరిజన సమాజం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నిజమైన విద్యకు నిదర్శనంగా విద్యార్థులకు 18 సంవత్సరాలుగా విద్యను అందిస్తున్న స్కూల్ సెయింట్ మేరీ విజయం ఎదురులేని పయనం సాధించడానికి విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు ప్రారంభం. ప్లీజ్ విజిట్ సెయింట్ మేరీ బెత్నిక్ కాన్వెంట్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ నాగారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402712448.